అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీరెడ్డి. మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దుర్దకుంట గ్రామం. మీరు రాగి సాగు చేసినారు కదా? అవును. మేము చేయాలనుకున్నాము, మాకు దాని పద్ధతి ఏమో చెప్పగలరా? తప్పకుండా చెప్తానన్నా. చెప్పన్నా. నారు నాటే ముందు నేలను బాగా చదును చేసుకోవాలి. ఈ చదును చేసుకున్న తర్వాత నీరు అంతటా సమానంగా బాగా పట్టుకునేటట్టు నీళ్ళు తయారు చేసుకోవాలి. రాగిని నారు పోసి నాటుకోవాలి. నారు పోసిన తర్వాత 25 నుంచి 30 రోజుల వయసు ఉన్నటువంటి నారుని నాటుకోవాలి. ఆ నారును నాటేటప్పుడు 10 నుంచి 15 సెంటీమీటర్లలో ఎటు చూసినా ఉండేటట్లు నాటుకోవాలి. నారు పీకిన తర్వాత ఆ నారు వేర్లను బీజామృతంలో ముంచి నాటుకుంటే భూమి ద్వారా సంక్రమించేటువంటి వ్యాధులు కానీ మొక్క ద్వారా సంక్రమించినటువంటి వ్యాధులు కానీ రాకుండా ఉండడానికి కాపాడుతుంది. రాగిని ఖరీఫ్లో జూలై ఆగస్టు మాసాల్లో సాగు చేయవచ్చు. ఈ రాగిని రబీలో అయితే నవంబర్ డిసెంబర్లో, వేసవిలో అయితే జనవరి ఫిబ్రవరి మాసాల్లో సాగు చేయవచ్చు. మొదటిగా నేలల్ని ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా ఈ రాగిని తేలిక నేలలు, ఇసుక నేలలు మరియు బరువు నేలల్లో కూడా పండించుకోవచ్చు. ఈ నీరు నిల్వ ఉండే భూములు ఈ రాగి సాగుకు పనికిరావు. రాగిలో గోదావరి, రత్నగిరి, భారతి మొదలైన రకాలని సాగు చేసుకోవచ్చు. గోదావరి రకమైతే ఖరీఫ్లో కానీ లేదా రబీలో అయినా కానీ బాగా అనుకూలంగా ఉంటుంది. దీని పంటకాలము 120 నుంచి 125 రోజులకు కోతకొస్తుంది. ఈ రాగులు గోదావరి రకమైతే 12 నుంచి 16 క్వింటాల దాకా దిగుబడినిస్తుంది. రత్నగిరి రకమైతే ఖరీఫ్లో, వేసవిలో కూడా బాగా అనుకూలం. దీని పంటకాలము 110 నుంచి 115 రోజుల లోపల వస్తుంది కోతకు. దిగుబడి మాత్రము 10 నుంచి 14 క్వింటాల దాకా వస్తుంది. భారతీయ రకము అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుంది. దీని పంటకాలము 105 నుంచి 110 రోజుల్లో వస్తుంది. ఈ రకము 14 నుంచి 16 క్వింటాల దాకా వస్తుంది. ఈ రకము పిలకలు ఎక్కువ వస్తుంది, కంకులు కూడా బాగా చాలా పెద్దగా ఉంటాయి. ఈ భారతీయ రకము అగ్గి తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఈ రాగు నారు పోసుకోవాలంటే 5 సెంట్ల భూమి తీసుకొని దానిపైన 2.5 కిలోల విత్తనాలు ఎత్తుకొని, అది ఎకరా 2.5 కిలోల విత్తనాలు అయితే 1 ఎకరాకు సరిపోతుంది. విదజల్ల పద్ధతిలో అయితే 3 నుంచి 4 కిలోల విత్తనాలు కావాలి. ఈ విత్తనాలను మొదటగా బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి. ఈ రాగు సాగుకు లోతు దుక్కులు అవసరం లేదు, తేలికగా దుక్కి చేసుకుంటే సరిపోతుంది. స్వల్పకాలిక రకాలకైతే 20 రోజుల వయసు ఉన్న నారును మాత్రమే నాటుకోవాలి. ఈ స్వల్పకాలిక రకాలు అయితే 15 x 15 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. దీర్ఘకాలిక రకాలకు కూడా 15 x 15 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. ఈ నారు నాటుకునేటప్పుడు 125 కిలోల ఘనజీవామృతం తీసుకొని అంతటా చల్లి పై నారు నాటుకోవాలి. ఈ పంటకు ఆఖరి దుక్కిలో 2.5 టన్నుల నాడెప్ కంపోస్ట్ను వేసి కలియ దున్నుకోవాలి. నాటిన 15 నుంచి 20 రోజుల్లో ఒకసారి ప్రతి తడికి
ద్రవజీవామృతాన్ని ఎకరాకు 200 లీటర్లు పారించాలి. ఈ రాగి పైరుకు పూత దశలో పంచగవ్య ఒకసారి, సప్తధాన్యాంకుర కషాయాన్ని ఒకసారి పిచికారి చేసుకోవడం వల్ల గింజ బరువు వస్తుంది, నాణ్యత కూడా బాగా వస్తుంది. ఈ ఏ పంటకైనా సరే పసుపు తెలుపు పల్లెలని 10 నుంచి 15 దాకా పెట్టుకోవాలి. పక్షి స్థావరాలను ఒక 8-10 దాకా పక్షి స్థావరాలను ఉంచుకోవాలి. అట్లే లింగాకర్షక బుట్టలను కూడా పెట్టాలి. ఈ రాగి పైరుకు లార్వా పురుగు ఆశించిందంటే పంట గులాబీ రంగుకు మారుతుంది. ఆ రాగి పిల్లకలకు ఈ లార్వా ఆశించి రంధ్రాలు చేసుకుని లోనికి పోయి మువ్వంతా చనిపోతుంది. ఈ రాగి పైరుకు వెన్ను దశలో ఈ పురుగు ఆశించిందంటే అది తెల్ల కంకులుగా మారడానికి అవకాశం ఉంది. ఈ లార్వా పురుగు ఒక ముక్క నుండి ఇంకొక ముక్కకు పాకి పాక్షికంగా నష్టపరుస్తుంది. దీని నివారణకు ఎకరాకు 5 నుండి 6 వరకు లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. అలాగే ఈ పంటకు 5% వేపగింజల కషాయము లేదా నీమాస్త్రాన్ని పిచికారి చేయాలి. 10 రోజుల తర్వాత బ్రహ్మాస్త్రాన్ని పిచికారి చేయాలి. పురుగు ఎక్కువగా ఉధృతిగా ఉంటే బ్రహ్మాస్త్రం పనిచేయకపోయినా కూడా అగ్నేయాస్త్రం బాగా పనిచేస్తుంది. 50 రోజుల పంట దశలో పచ్చపురుగు ఆశించి ఈ నెలంతా పసుపు పచ్చగా మారుతుంది. అలాగే కంకి దశలో ఆశించినప్పుడు ఆ పాలు పోసుకునే దశలో ఆ గింజ ఉన్నటువంటి రసాన్ని అంతా పీల్చి నాశనం లేపుతుంది. పంట తీవ్రతను బట్టి పచ్చిమిర్చి వెల్లుల్లి కషాయాన్ని పిచికారి చేయాలి. ఎర్రపంటగా పొలంలో అక్కడక్కడ బంతి ఆమ్దము మొక్కలు వేయాలి. వర్షాలు ఎక్కువ పడుతూ ఉండి తడి ఎక్కువ నిలిచి ఉన్నా లేకుంటే వాతావరణంలో గాలి తేమ శాతం అధికంగా ఉన్నా కూడా ఈ అగ్గి తెగులు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉన్నది. ఈ అగ్గి తెగులు నారమడిలో వస్తుంది, నాటిన తర్వాత కూడా వస్తుంది. దీని నివారణకు మారేడు పత్ర కషాయం పిచికారి చేయాలి లేదా వారం రోజుల తర్వాత పేడ మూత్రం ఇంగోద్రావణం పిచికారి చేయాలి. ఈ పద్ధతులు పాటించడం వలన ఎక్కువగా దిగుబడి పొందవచ్చును. మీరు ఈ విషయం మాకు తెలియజేసినందుకు ధన్యవాదములు అన్న. ధన్యవాదములు.